ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంత ముందు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,250 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది, టీచర్గా నియమించడం జరిగింది. అయి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టు ఖాళీ ఉంటే వాటికి అన్నిటికీ ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకుందాం. ఆ ప్రకారం ఉన్న పోస్టులు అన్నింటి కూడా తదితరంగా నింపుతున్నాం. అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. నాకు ఆ విషయాలు తెలియదు. ప్రభుత్వం ఏది కూడా తొందరపాటుతోనూ దురుద్దేశంతోనూ జులంతోనూ చేయదుద్ది. ఇది ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఉండాలని కోరుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఆ బద్ద ప్రజాస్వామ్యబద్ధంగానే మేము మా తాలు ప్రక్రియ కానీ మా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కానీ మేము కానీ ఉంటాం. తప్ప అది అతిక్రమించాం మేము. అది ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే చట్టం అది పాటించని అది చేసుకెళ్తుంటుంది మాకు సంబంధం. ఓకే సార్, నా తెలుగు మన ప్రతిపక్ష పార్టీ ఖాళీ కూర్చుంటారా సార్? ఖాళీ కూర్చుంటారా? ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోనియండి. తప్పే ఉంది, అవి రాజకీయ పార్టీలు, వాళ్ళే సాధువులా ఋషుల తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోడానికి. రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు? మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి కొంతమంది వ్యవసాయం వేసుకొస్తారు. అలాగే వీరికి పండుగ చేసింది, ఇది ఇదో పండుగ, ఆ పండుగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వేష భాషలు వాళ్ళ తర్వాత అహంభావులు వాళ్ళకున్న భాషని అనేది ప్రజల ముందు ప్రదర్శిస్తారు. నేను కాదు నాన్న, నేను కాదు నాన్న, రాజకీయ పార్టీలకి అని చెప్పాను. ఒక ప్రతిపక్షం కానీ తప్పు ఏంటి తప్పు? అయితే అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రస్తుతం అమాయకం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకి ఏముంటాయి? ఎన్నికలప్పుడు తప్ప ఉంటప్పుడు పని ఉండదానికి. ఇంకా పని ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం. మాది అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 14 ఇప్పుడు 2 నెలలైనా పోయింది. వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుందండి ధర్మం? అది చెప్పండి. సరే పని ఎవరు కానీ తప్పేముంది? కాదు అది ఒక విషయం చెప్పింది ఏంటరా, ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు పోటీ చేయాలా? 30 మంది చేస్తారా? 30 మంది ఒకరు ఒప్పుని, ఇద్దరుదే ఒకరు, తప్పే ఉంది. అవన్నీ అమ్మే వాళ్ళు ఎన్నుకోరు కానీ నా మీద ఎవరు పోటీ చేయరు కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది ఎక్స్పై సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎటువంటి మరొకటి. నేను బ్రేక్ చేయను, ఆయన కానీ బ్రేక్ చేసు. ఓకేనా? అదేదో ఆయన అడగండి. ఓకే ఉంటాను, బాయ్, సీ యూ.